ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు సూర్య. ముందు పోయి సీనును కాపాడాలా. దుర్గమ్మ, వాళ్ళు పాపను అప్పగిస్తేనే నీ తమ్ముడిని విడిచిపెడతానని చెప్పారు కదా, లోపలికెళ్ళి పాపను తీసుకురా. मैडम की फोन चेरा त्वरगा त्वरगा चप्पू मैडम कार दुर्गम्मा पापा मात्रमे वस्तुन्नारू. పక్కన ఎవరూ లేరు కదా, వెనకాల ఎవరైనా ఫాలో అవుతున్నారా? లేదు మేడం, దుర్గమ్మ ఒక్కతే పాపతో వస్తుంది. సరే అయితే మిగిలింది నా తమ్ముడు చూసుకుంటాడు, ఫోన్ పెట్టే. అలాగే మేడం. అభి ఏమంటున్నారా మేడం? ఓకే చెప్తున్నారా? Hey! చాలు. ఏం తిన్నావన్నా? మరీ ఇలా కొంచెం కొంచెం తింటే నీకు బలం ఎలా వస్తుంది చెప్పు. నీకు బలం కావాలంటే బాగా తినాలి. కొంచెం తిను. నాకేంటి మమ్మీ, నాకు చాలా బలం ఉంది. అవునా? ఎంత బలం ఉంది? నా స్కూల్ బ్యాగ్ నేనే మోసుకెళ్తాను కదా, సో నాకు బలం ఉన్నట్టే కదా. నాన్న, బలం అంటే బరువులు మోయడం కాదురా, హెల్దీగా ఉండడం. హెల్దీగా ఉండాలంటే టైంకి తినాలి, తినేది తృప్తిగా తినాలి. అప్పుడే నీకు ఎనర్జీ వస్తుంది, హెల్త్ బాగుంటుంది. ఇంకా ఇంకా తినమంటే ఆకలి లేకుండా ఎలా తినమంటావు మమ్మీ? ఐఎమ్ డన్, నాకు చాలు. రే అవి, ఇదిగో నీ ఆకలి నీకన్నా నాకే బాగా తెలుసు, ఇంకొంచెం తినబేటా. వెళ్ళు, వెళ్ళి స్కూల్ బ్యాగ్ సర్దుకో, మళ్ళీ స్కూల్కి లేట్ అవుతుంది. వెళ్ళు. ఓకే మమ్మీ. తమ్ముడు ఇంకా వెళ్ళాడో లేదో. చెప్పక్క. భరత్, రీచ్ అయ్యావా? లేదక్క, ఆన్ ది వే, దగ్గరలోనే ఉన్నాను. ఓకేరా, నువ్వు గెస్ట్ చేసినట్టు ఆ దుర్గం ఒక్కతే శివాని కూతుర్ని తీసుకొని వస్తోందట. ఎవరినన్నా తీసుకొస్తే దాని తమ్ముడు చస్తాడని తెలుసు కదక్క, ఇంకెలా తీసుకొస్తుంది? ఏదో సేఫ్టీ కోసం నా జాగ్రత్త నేను తీసుకున్నాను లేరా. మనాళ్ళు ఫోన్ చేసి అలాంటిదేమీ లేదని చెప్పారు, సో మన పని అయిపోయినట్టే. నువ్వు రిలాక్స్గా కూర్చో అక్క, పని పూర్తి చేసుకొని కాల్ చేస్తాను. ఓకే భరత్, జాగ్రత్త. మమ్మీ, ఐఎమ్ రెడీ. వెరీ గుడ్, దట్స్ అ గుడ్ బాయ్. ఓకేనా, వెళ్ళరా నాన్న. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్. ఒక్కడు కనిపించట్లేదేంటి? ఇందాకేగా ఫోన్ చేశారు, ఇంతలో ఏమయ్యారు? కట్టగట్టుకొని వీళ్ళంతా ఎక్కడ చచ్చారో ఏంటో. వాళ్ళని ఎవరైనా ఫాలో అవుతున్నారేమో చూడమని అక్క కూడా చెప్పింది కదా, ఏమైపోయారు వీళ్ళు? ఓ, ఆ దుర్గం వచ్చిందని చెప్పారుగా, బహుశా దాన్ని ఫాలో అవుతూ వెళ్ళుంటారు. ఎలాగో వచ్చింది కదా, ఇంకా అదెక్కడికి పోతుందని వీళ్ళు మళ్ళీ ఫాలో అవ్వటం. వీళ్ళు బాడీలు పెంచారు కానీ బ్రెయిన్లు పెంచడం లేదు. శివాని, ఈ రోజుతో శేషం మిగలదు. ముందు నీ కూతురు, తర్వాత వరసగా ఒక్కొక్కరు నీ దగ్గరికి వస్తారు. విడిపోయిన వాళ్ళని కలుసుకోవడానికి పైన ఎదురు చూస్తూ ఉండు. అవును, ఆ నాగ్యాడు ఏం చేస్తున్నాడు? పెళ్ళయ్యాక ఫోన్లు చేయడం కూడా తగ్గింది. ఒకసారి వాడికి ఫోన్ చేసి న్యూస్ చెప్దాం, హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాయ్ జానకి. బావా వదులు, అమ్మమ్మ చూస్తుంది. చూడండి, నేనేమైనా పక్కింటి అమ్మాయిని వాటేసుకున్నానా? నా భార్యనేగా. అయినా అమ్మమ్మకి ఇలాంటివి నచ్చవుగా. నచ్చదని మనం ఊరుకుంటామా? ఊరుకోక ఇలా దగ్గరికి తీసుకుని, ఇలా మొహాన్ని చేతిలోకి తీసుకుని, ఇది ఏ కంపెనీ కాలో అయి ఉండాలి, వాడు నా చేతులు చచ్చాడే. భరత్ గాడు. హాయ్ భరత్. చెప్పు భరత్, ఏంటి సంగతులు? నీ చెల్లెల్ని, దాని కూతుర్ని కాపాడడానికి ట్రై చేసి మీ తాతగారింట్లో చోటు సంపాదించింది కదా ఆ దుర్గమ్మ. ఇప్పుడు దాని తమ్ముని బంధించాను. శివాని కూతుర్ని తీసుకురాకపోతే వీడు చస్తాడని చెప్పాను. ఏమందిరా? ఇంకేమంటుంది? తీసుకొస్తానంది. మా వల్ల కాని పని నువ్వు చేస్తున్నావు భరత్, సూపర్ రా. ఓకే భరత్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి జాను, ఒక్కసారిగా హ్యాపీ మూడ్ నుంచి డల్ మూడ్కి వెళ్ళావు? ఫోన్లో భరత్ ఏమంటున్నాడు బావా? అదా, అది వాడేదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడంట, దాని గురించే చెప్తున్నాడు. హ్యాపీగా నా మాట విని నా చెల్లి భరత్ని పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు మేమిద్దరం బావా బావమర్దులా కలిసి ఉండేవాళ్ళం. నా మాట వినకుండా ప్రేమ ప్రేమ అంటూ వాడి చుట్టూ తిరిగి అది చనిపోయింది చాలక మా అందరికీ లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టింది. అది చేసిన పనికి అది చనిపోయి బానే ఉంది, మేమే ఇక్కడ నానా బాధలు పడుతున్నాం. నేను అడిగింది వదిన గురించి కాదు. అనవసరంగా ఇప్పుడు వదిన ఎందుకు తిడుతున్నావు? భరత్ ఫోన్లో ఏం చెప్పాడో అది చెప్తే చాలు. చూడు, నాకు కొన్ని పర్సనల్ విషయాలుంటాయి, అన్నీ తెలుసుకోవాలని ట్రై చేయదు. చెప్పరా భరత్, ఇందాక నా వైఫ్ పక్కనే ఉంది, అందుకే కట్ చేశాను. go. అయ్యా నా తమ్ముడు ఆడున్నాడు ఆ మైకుండి పట్టుకుని అలా కొడతనారే మీరు బాగుపడతారా నోరు మూసుకొని లోపలికి పద పద కొడితే తిరిగి కొట్టలేవని చెప్పి పేదోళ్ళమని మా మీద మీకు ఎందుకయ్యా అంత కక్ష అన్యాయంగా నా తమ్ముడిని తీసుకొచ్చి ఆ విధంగా కొట్టారే ఆయన కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి ఏయ్ నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మా బాస్ వచ్చినాక మాట్లాడు రేయ్ ఇటారా మన బాస్ వచ్చేదాకా దీన్ని ఆడ కూర్చోబెట్టు సచ్చినాడా నిజమ్మాడిపోను నీ తలపండు పగల వదలరా చెయ్యి సచ్చినాడా చెప్పు దుర్గమ్మ పాపతో వచ్చింది సార్ వచ్చిందా చెప్పిన టైంకే వచ్చిందన్నమాట సరే దాన్ని అక్కడే ఉంచండి నేను దగ్గరలోనే ఉన్నాను కాసేపట్లో వచ్చేస్తాను అలాగే సార్ రేయ్ దాన్ని దాని చేతిలో బిడ్డని చాలా కష్టపడి మన దగ్గరికి రప్పించాను కాసేపు మీరు జాగ్రత్తగా కాపలా కాయండి నేను వచ్చాక ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో డిసైడ్ చేస్తాను ఓకే సార్ ఎస్ సచ్చినోళ్ళారా మా సేనయ్యని ఇక్కడే దాచిపెట్టారా తీయండి రా ఒకసారి చూస్తాను నీ చెమ్మడిపోను నీ చేతులడిపోను ఒరే సచ్చినడా తలుపు తీసి సావరా మీ జమ్మలడిపోను మీ తలపండు పగలా నా తమ్ముడిని వదిలిపెట్టండి రా సచ్చినోళ్ళారా బాబు సేనయ్య 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 ఈ రక్తం ఏంట్రా ఏంట్రా ఇదంతా అమ్మా చూడండమ్మా నా తమ్ముడిని ఎట్ట కొట్టారు చూడండమ్మా రాక సచ్చినోళ్ళు నా తమ్ముడిని నెత్తురుగారేటట్టు కొట్టారు వాళ్ళ చేతులు పడిపోను వాళ్ళు నాశనం అయిపోను వాళ్ళ తల పండు పాగల సేనయ్య సేనయ్య వచ్చినావా రావద్దని చెప్పినా కానీ వచ్చినావా బిడ్డ ఎక్కడ నా కోసం పెట్టిన వాళ్ళకి ఇచ్చేసేవా సేను పాపకేం కాలేదు ఇదిగో నా కాడనే ఉండాది లేదు కదా. అచ్చాలు నా కోసం మా అక్క బిడ్డని ఆడ బలిస్తుందోనని భయపడిపోయానమ్మా. కనీసం నీ గురించి ఆలోచించకుండా ఇంత బాధలో కూడా నువ్వు పాప గురించి ఆలోచిస్తున్నావా? నాదే ఉంది బాబు, తాగి తాగి ఎప్పుడో పోవాల్సినవన్నీ. ఈ బిడ్డను కాపాడుకోవడం కోసం మా అక్క మాటిని పెద్దకాడికి పోయినప్పుడే నేను మనిషినయ్యాను. అంటే బిడ్డ కోసం నా ప్రాణాలు ఇచ్చినా పర్వాలేదు. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ముందు సీనియర్ ఇంటికి తీసుకెళ్దాం. సంబే బాబు జాగ్రత్తగా తీసుకురండి. నెమ్మదిగా ఏమైందిరా సార్? ఆ సూర్య, నీలాంబరి, సాంబి ముగ్గురు వచ్చారు సార్. మమ్మల్ని అందరినీ కొట్టి ఆ సినిగాడి తీసుకుపోయారు సార్. తీసుకెళ్ళిపోయారా? తనతో పాటు ఎవరూ రాలేదన్నారు కదరా? లేదు సార్, ఆ దుర్గమ్మ పాపతో వచ్చినట్టే వచ్చింది సార్. కానీ తన వెనకాలే వచ్చిన నీలాంబరి, సూర్య, సాంబి మన వాళ్ళని పక్కా ప్లాన్తో అటాక్ చేశారు సార్. ఇంతమందిని కాపలా పెడితే ఒక్కని కాపాడలేకపోయారా? నీలాంబరే 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 భరత్, చెప్పు. నువ్వు చెప్పే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను. గుడ్ న్యూస్ కాదక్క, బ్యాడ్ న్యూస్. ఏమైందిరా? ఆ దుర్గమ్మ మోసం చేసిందక్క. అదొక్కతే రాలేదు, దాంతోపాటు ఆ సూర్య, నీలాంబరి, సాంబిగాడు ముగ్గురు వచ్చారంట. అవునా? మరేమైంది? ఏమవుతుంది, మన వాళ్ళందరినీ కొట్టి ఆ సీనుగాడిని తీసుకెళ్ళిపోయారు. మన ప్లాన్ మొత్తం నాశనం చేశారక్క. డామేజ్, దానికంత ధైర్యం వచ్చిందేంట్రా? తమ్ముడు చస్తాడు అని చెప్పినా గాని మన దగ్గరకు వస్తున్న విషయం వాళ్లతో చెప్పి వాళ్ళని అలర్ట్ చేసింది అంటే దాన్ని అస్సలు వదలకూడదు. ప్రతిసారి ఇలా మనల్ని నమ్మించి దెబ్బతీస్తూనే ఉంది. దాని సంగతి నేను చెప్తాను. చాటుగా దొంగ దెబ్బ తీయడం తప్ప వేరు ముందుగా ఏమీ చేయడం చేతకాని సాంబవితో మాట్లాడుతున్నానని తెలుసు. ఏయ్ వాణ్ణి కాపాడుకున్నావన్న ధైర్యమా? ఇంకిట్టాగే ఉంటాది. నా ఇంటి మనుషుల మీద నీ నీడ పడినా మిగిలేది మీ శవాలే.